మనం ఇది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి చెప్పండి చెప్పండి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలోకి వచ్చినంత ఆ హామీలు నిలబెట్టుకోకపోవడం అంటే ఆ ప్రభుత్వం దగా చేస్తే ప్రభుత్వం ఆ నాయకుడు దగా చేసే నాయకుడు ఎప్పుడు కూడాను ఇందాక సోదర ప్రసాద్ చెప్పిన మాట ఒక మాట చాలా వాస్తవం రాష్ట్ర ప్రభుత్వము ఏ ఏడాదికి ఆ ఏడాది సంపదని ప్రజల నుంచి పన్ను రూపంలో వసూలు చేస్తుంది కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లలో వస్తుంది ఈ వచ్చిన సంపద నుంచి కొంత అలా దీర్ఘకాలిక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ అభివృద్ధి మీద కేంద్రీకరించాలా కొంత భాగం సంక్షేమం మీద కేంద్రీకరించాలి సంక్షేమం ఎందుకు కేంద్రీకరించాలి అంటే ప్రతి రాష్ట్రంలో కూడా వృద్ధులు ఉంటారు వితంతువులు ఉంటారు రెండోది మన చిన్న పిల్లలు ఉంటారు వీళ్ళందరూ పేదరికంలో ఉంటారు వీళ్ళకి ఆర్థిక దోహదం కావాలి లేకపోతే వాళ్ళు మనుగడ సాగించలేరు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు బతకడం అనేది సమకాలీన పరిస్థితుల్లో చాలా కష్టం కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానికి లేదా కేంద్రానికి అంటే ప్రభుత్వాలది అందుకనే రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో సంక్షేమం కూడా ఉన్నది పార్ట్ మన రాజ్యాంగ పీఠికలు కూడా సోషల్ అనేది పెట్టుకుంటూ మన వెల్ఫేర్ స్టేట్ గా కూడా మనం గుర్తించబడ్డాం ఈ అంశాన్ని మనం తీసుకుంటే ఎంత మొత్తము సంక్షేమానికి ఇవ్వాలా ఎంత మొత్తము అభివృద్ధి కేటాయించాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రాధాన్యతలు అవి ప్రజలకు ఇచ్చిన హామీలు బట్టి తెలుసుకోవాలి కానీ ఎంత చేసినా గానీ 50-50 దాటకుండా తీసుకోవాలి కనీసం 50% నిధులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలా 50% నిధులు సంక్షేమం కోసం ఖర్చు ఇప్పుడు ఈ నేపథ్యాన్ని తీసుకుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయికి రూపాయి సంక్షేమానికి ఖర్చు పెట్టింది రూపాయికి రూపాయలు ఒక పైసా కూడా అభివృద్ధి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హరితయాత్ర చేసినప్పుడు పోలవరం గురించి మనం కేంద్రాన్ని దేవతించాలా 32 మంది ఎంపీలు ఉన్నా కూడా మనం ఏం చేయలేమా ముందు మనం కట్టుకోలేమా మన నిధులతో అని ప్రశ్నించాడు అది 4 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా పోలవరం నిర్మాణం జరగదు చంద్రబాబు నాయుడు ఎందుకు పోలవరం నిర్మాణం చేయలేదు సుజనా చౌదరి చెప్పాడు అవునండి ఏమని చంద్రబాబు పాపం ఇందులో చాలా ఉందని ఈ సుజనా చౌదరి వాడు అదే తెలుగుదేశం పార్టీకి ఎంపీ అప్పుడులో అప్పుడే ఎంపీ టెక్నికల్ గా ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ మాట్లాడాడు కానీ టెక్నికల్ గా బీజేపీ మనసంతా టీడీపీ తోనే అది ఏదైనా గానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవం మాట్లాడాడు ఇప్పుడు పోలవరం మీద రాష్ట్రం ఎంత ఆధారపడిందంటే పోలవరం కంప్లీట్ అయితే ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది రైట్ సార్ పోలవరం గురించి మరి ఎప్పుడైనా కాదు కాదు నేను కాదు నేను ఇందులో మొత్తం లోతుకెళ్ళను రాయలసీమలో పోతిరెడ్డి హెట్రిక్లెట్ ద్వారా రాయలసీమకు నీళ్ళు వస్తాయి తద్వారా ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో నీటి పారుదల సంబంధించిన ఈ వ్యవస్థ బలం చేస్తుంది కాబట్టి అది అత్యంత ప్రాధాన్యత అంశం తీసుకోవాలి విభజన ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే మీకు ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను ఒకే ఒక విషయం చెప్పండి మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు దేశంలో మిగతా రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటాపోటీగా వెళ్ళాం మొదట 5 స్థానాల్లో ఉన్నాం ఇప్పుడు విభజించబడిన తర్వాత మన రాష్ట్రం దిగువ స్థానాలతో పోటీ పడుతుంది ఈ సమయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది సంక్షేమం కన్నా కూడా అభివృద్ధి ఒక 10 సంవత్సరాల కనీసం అభివృద్ధిని చూస్తుంది రైట్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే సార్ మీరు చెప్పిన దాంతో చెప్తున్నాను సంక్షేమం కాదు అభివృద్ధి జరగాలి చూడదని సంక్షేమం ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి సార్ ప్రజలకి